ఇంట్లోనే బ్యాంబో చికెన్ చేసినాను. దాని టేస్ట్ ఎలా ఉంది, దాని ప్రాసెస్ ఏంది అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి తెలుగు వ్లాగ్స్. బ్యాంబో చికెన్ కోసం 1/2 కిలో చికెన్ తీసుకొని వచ్చినాము. చికెన్ తీసుకొని వచ్చి వాటిని మేము మార్నింగే మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాం. ఈవినింగ్ అనేది బ్యాంబో చికెన్, బొంగుల చికెన్ చేసేస్తాము. వాటికి ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను, తర్వాత కారము, ధనియాల పొడి, జీరా పౌడర్, అలా సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లో, అందుకోసం కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోండి. ఎందుకని చెప్తే బ్యాంబోలో ఆల్రెడీ వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, అందుకోసం సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది. పచ్చి కరేపాకు వేయండి, అలాగే పండుమిరపకాయలు వేయండి. పండుమిరపకాయలు పడితే బ్యాంబో చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయల కన్నా పండుమిరపకాయలు అనేది వేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఈవినింగ్ బ్యాంబో చికెన్ అనేది చేసేస్తున్నాము. ఇంకా చికెన్ అంతా ఈ విధంగా బొంగులో వేసేసినాం. చికెన్ అయితే కొంచెమే ఉంది. ఈ బ్యాంబో అనేది మేము ప్రొద్దుటూరులో ఆంధ్రా స్పైసీలో బిర్యానీ తిన్నాము, బొంగులో బిర్యానీ. అప్పుడు ఆ ఇంటికి తెచ్చినప్పుడు ఇంకా ఆ బొంగు అలానే ఉంది, అందుకోసమే ఫస్ట్ ఈ విధంగా ట్రై చేస్తున్నాము. తర్వాత కొత్తది బ్యాంబో తెచ్చి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి పైన మూతగా గోధుమ పిండిని పెట్టినాం, వాటర్ ఏమైనా వచ్చేస్తుందేమో అని చెప్పి. చెప్పినాను కదా ఆల్రెడీ మా ఇంట్లో చిన్నది పొయ్యి ఉంది పిల్లల కోసం అని చెప్పి, చిన్నపిల్లలు ఉన్నారు వాళ్లకు కట్టెల పొయ్యి మీద వాటర్తో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. యాక్చువల్గా బ్యాంబో చికెన్ అనేది నిప్పుల పైన చేస్తారు, కానీ మా ఆతృత తగలయ్య మేము నిప్పే పెట్టేసినాం అనమాట ఆ బ్యాంబోకు. మాకైతే భయం వేస్తుంది దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంది, అది ఏమైనా పగిలిపోయి చికెన్ అంతా పొయ్యిలో పడిపోతుందేమో, వేస్ట్ అయిపోతుందేమో అని మాకైతే డౌట్గానే ఉంది, ఇది ఎలా వస్తుందో ఏమో అని. యాక్చువల్గా ఒక 20-30 మినిట్స్ పడుతుంది. మేము ఆల్రెడీ చాలాసేపు మ్యాగ్నేట్ చేసినాం కదా, త్వరగానే అయిపోయి ఉంటుందేమో అని చెప్పి త్వరగానే తీసేసినాము. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసినాము. నాకైతే ఇది డౌట్గానే ఉంది, ఇది సరిగా వచ్చాదో కూడా మాకు డౌట్గానే ఉంది. 5 నిమిషాలకి ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి ప్రతి ఒక్కరు అయింటా అది తీసేద్దాం అని అంటానే ఉన్నారు. నేనుండి కొద్దిసేపు పెడితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూసింటే 1/2 అవర్ 40 మినిట్స్ ఉండాలి, అది కూడా నిప్పుల పైన చేయాలి. మనం డైరెక్ట్ అగ్గి పెట్టేసినాము ఏమైనా అవుతుందో లేదో అని. ఇంకా వీళ్ళు ఆతృత తట్టుకోలేక 1-10 మినిట్స్కి తీసేసినాము. తీసేసింటే చూడండి ఆకులు కూడా సరిగా మగ్గినాయి, కానీ ఆకులు కలర్ చేంజ్ అయినాయి, కానీ లోపలైతే చికెన్ అంతా అలానే ఉంది. సంగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాం కాబట్టి అలానే చల్లగా ఉంది, నాకు తెలిసి ఇది ఎత్తిపోయింది. ఇంకా ఇలానే తినేసి పెనం పైన వేసి ఫ్రై చేసుకొని తిందాం పండి, ఇది ఎత్తిపోయినట్టుంది అనుకున్నాము. ఇంకా ఎందుకోలో ఒక ఛాన్స్ చూద్దామని చెప్పి ఇంకా మళ్ళీ దాంట్లోనే వేసినాం. చూడండి చల్లగా ఉంది. ఈ విధంగా కడ్డీలు పెట్టేసి ఇంకా మళ్ళీ దాంతోనే పెట్టినాం. ఈసారి అయితే 1/2 అవర్ ఏంది, 40 మినిట్స్ కంటే పైన ఉన్నాం ఇంకా, అది అలా వదిలేసి మా పనులు మేము చూసుకున్నాము. 1 అవర్ తర్వాత చూసినాం ఇది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే బాగానే కాగింది, అప్పుడైతే ఆకులు కూడా పచ్చిగా అలానే ఉన్నాయి, వాటరంతా బాగా వచ్చేసి ఉంది. అక్కడ చూడండి పొయ్యి దగ్గర ఆ వాటర్ అన్నీ అలానే ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో చూడాలా, ఎందుకంటే ఇది ఆల్రెడీ బాయిల్ అయిన బ్యాంబోనే కాబట్టి టేస్ట్ ఏమో డౌట్గానే ఉంది నాకైతే. టేస్ట్ అయితే నిజం చెప్పాలంటే దరిద్రాది దరిద్రంగా ఉంది, సరిగా మ్యాగ్నేట్ చేయలే, ఆ బొంగు కూడా సరిగా లేదు కాబట్టి ఎత్తిపోయింది చికెన్ అనేది. మీకు కానీ ఈ చికెన్ ఇంట్లో అయితే ట్రై చేసుకోవాకండి. మా ఇంట్లో బ్యాంబో చికెన్ అయితే ఎత్తిపోయింది, నెక్స్ట్ టైం మంచి బ్యాంబో తెచ్చి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.